జులై 29వ తేదీన వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన విషయం తెలిసింది. ఈ ఘటనలో పలు గ్రామాలు చిక్కుకుపోయాయి. బురద ప్రవాహం ఆయా గ్రామాలను ముంచెత్తింది. వర్షాలు సైతం దీనికి తోడు కావడం వల్ల ప్రాణనష్టం మరింత పెరిగింది. సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్న కొద్దీ మృతదేహాలు వెలికి వస్తూనే ఉన్నాయి. మృతుల సంఖ్య 357కు చేరింది. ఇంకా 200 మంది ఆచూకీ తెలియరాలేదు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనలో 3 జిల్లాలు ప్రభావితమయ్యాయి. ముప్పాడి, మండక్కై, చూరల్మాల, అట్టమాల గ్రామాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇందులో చూరల్మాల దాదాపు బురద ప్రవాహంలో కొట్టుకుపోయిందని అధికారులు వెల్లడించారు. విపత్తు బారిన పడ్డ కేరళను ఆదుకోవడానికి పెద్ద ఎత్తున విరాళాలను ప్రకటిస్తున్నారు చాలామంది. దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ ఇదివరకే భారీ విరాళం ప్రకటించారు. ఇక తమిళ హీరో సూర్య 50 లక్షలు, రష్మిక మందన 25 లక్షల రూపాయల విరాళాన్ని కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటించారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 1 కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. వందలాది మంది ప్రాణాలను కోల్పోవడం తీవ్ర మనోవేదనకు గురిచేసిందని పేర్కొన్నారు. కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి రామ్ చరణ్తో కలిసి తాను 1 కోటి విరాళంగా అందజేస్తున్నానని చిరంజీవి ప్రకటించారు. ఇక మెగా కుటుంబానికే చెందిన అల్లు అర్జున్ కూడా 25 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కేరళ, అక్కడి ప్రజలు ఎప్పుడూ తనను ఆదరిస్తూనే ఉంటారని, ఈ కష్ట సమయంలో వారిని ఆదుకోవడం తన కర్తవ్యమని పేర్కొన్నారు. అక్కడ సహాయ పునరుద్ధరణ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి 25 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నానని అల్లు అర్జున్ చెప్పారు.